అందరికీ నమస్కారం నేను మీ గోపాల్ అయ్యంగార్ మీ అందరికీ కూడా ఈ నెల అంటే ఇరవై తొమ్మిదవ తారీఖు జనవరి నుంచి నాలుగవ తారీఖు ఫిబ్రవరి వరకు ఆదివారం నుంచి శనివారం వరకు అలాగే భరణి నక్షత్రం నుంచి పునర్వసు నక్షత్రం వరకు అష్టమీ తిథి నుంచి చతుర్దశి తిదీ వరకు కూడా వార ఫలం ఎలా ఉందో తెలియడానికి మీ ముందుకు వచ్చాను దయచేసి మీరందరూ కూడా ఒక శ్రద్ధగా నేను చెప్పింది అవి వినండి పరిహారాలు చెప్తాను పరి చేయండి దానివల్ల మీకు ఎప్పటికీ కూడా లాభదాయకంగా సుఖ సంతోషంగా మీరందరూ ఉండాలని చెప్పి నా కోరిక ఇక మీరందరూ కూడా కాస్త ఓపిక్గా కొందరు ఏమంటారంటే మాకు పంచాంగం మొత్తం చెప్పాలండి మన కొన్ని వివరాలు ఎక్కువ కావాలి అని అడిగే వాళ్ళు ఉంటారు కొందరేమో మాకు మ్యాటర్లోకి వచ్చేయండి మ్యాటర్లోకి వచ్చేయండి అంటారు అంత తొందరపాటు కాకుండా కొంచెం నిదానంగా పూర్తిగా ఆలకించండి దయచేసి మీరందరూ కూడా గురుదక్షిణ కింద ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దని చెప్పేసి మీకు మరొకసారి వినవి మనవి చేసుకుంటున్నా ముఖ్యంగా జ్యోతిష్యం వేరు గోచారం వేరు వారఫలము మాసఫలము ఇవన్నీ చెప్తాం కానీ సంవత్సరం మీ జీవితంలో మీకు జరగబోయేటువంటి దశ అంతర్దశ భుక్తి అలాగే నక్షత్రం ఏమిటి రాశి ఏమిటి లగ్నం ఏమిటి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోండి అది మీ జాతకం అన్నమాట దానికోసం మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు వాట్సాప్ చేయండి మీ జాతకం రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకం మొత్తం కూడా మీకు మెయిల్ చేయటం జరుగుతుంది అలాగే పరిహారాలు ఏమన్నా కూడా చెప్తాను నా పైనచ్చిన నెంబర్లు నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా మొత్తంగా వినండి ఈ మా వారంలో కానీ మనం చూసుకుంటే ఇరవై తొమ్మిది నుంచి నాలుగు ఫిబ్రవరి వరకు గ్రహాల స్థితి ఏంటంటే రాహు వచ్చేసి మేషరాశిలో కుజుడు వచ్చేసి వృషభ రాశిలో కేతు వచ్చేసి తులారాశిలో బుధుడు ధనుసు రాశిలో సూర్యుడు మకర రాశిలో శని శుక్ర గ్రహాలు కుంభరాశిలో గురువు మీనరాశిలో సంచరించడం వల్ల ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రాశికి ఎలా ఉందనేది మనం ఇప్పుడు రాబోయే ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం అనమాట వృషిక రాశి వాళ్ళకి ఇరవై తొమ్మిదవ తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై మూడు నుంచి నాలుగో తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై మూడు వరకు ఎలా ఉందో చూద్దాం కుజుడి యొక్క సంచారం వృషభ రాశిలో ఉండడం చాలా మంచి జరుగుతుంది ఏ విధంగా కుజుడు ఎప్పుడైతే సప్తమంలో ఉన్నాడో అది మీకు సంతోషాన్ని ఆనందాన్ని కలిగించి ఈ వారమంతా మంచి ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారని చెప్పేసి శుభవార్తలు అందుకుంటారని కూడా చెప్పవచ్చు అలాగే ఈ వారంలో భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి గతంలో ఉన్న మిస్అండర్స్టాండింగ్ అంతా తొలగిపోతారు అన్యోన్యంగా ఉండడం పెళ్ళి కాని వాళ్లకు పెళ్ళి కుదరడం దూరంగా ఉన్నటువంటి జంటలు కలుసుకోవటం అలాగే మీకు సానుకూలమైనటువంటి వాతావరణంలో భార్యాభర్తలు మెలగడం చాలా బాగుంది అలాగే పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కుదురు చెప్పచ్చు ముఖ్యంగా అదృష్టంగానే చూసుకుంటే ఈ వారం చాలా మంచి అదృష్టం ఉంది ఈ అదృష్టం వల్ల మీరు మీ నాన్నగారి దగ్గర నుంచి ఆస్తిపాస్తులు కానీ ఏదైనా రావడానికి కాదు అవకాశం బాగుంది న్యాయం గురించి ధర్మం గురించి ఆలోచిస్తారు అలాగే ఈ వారంలో ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా అనేక అనేక కష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ అందులో నుంచి బయటపడటాని కోసం మీరు బాగా శ్రమించాల్సి ఉంటుంది పై అధికారులను మెప్పు పొందాలన్నా కాస్త ఇబ్బందే కొత్త కొత్త ఉద్యోగాలు చేరడానికి కూడా వృష్టికి రాశి వాళ్ళకి అంత అనుకూలమైనటువంటి పరిస్థితి ఈ ఈ వారం కనిపించడం లేదు వ్యాపారం చేసుకునే వాళ్ళందరికీ కూడా మంచి లాభాలతో ఈ వారం అంతా గడుస్తుంది వ్యాపారంలో లాభాలతో సంతోషంగా ఉంటారని వృశ్చిక రాశి వాళ్ళకు చెప్పొచ్చు అలాగే ఖర్చులు కానీ చూసుకుంటే ఈ వారంలో మీకు ఖర్చు ఎక్కువ అయ్యే అవకాశాలు కూడా ఈ వారం బాగా కనిపిస్తుంది అనమాట రావాల్సిన డబ్బు సకాలంలో చేతిగా అందుతుంది కుటుంబంలో సంతోషాన్ని కలిగి ఉంటారు పిల్లల చదువు బాగుంటుంది బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు ముందున్నంత ఎక్కువగా ఈ వృత్తికి రాశికి ఎప్పుడు ఉండదు అర్ధాష్టమ శని ప్రభావంగా మీరందరూ కూడా శని మంత్రాన్ని రోజు చదువుకోవడం చాలా మంచిది అర్ధాష్టమ శని వృత్తిక రాశికి మంచిది కాదు దీనివల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అలాగే మీరు సంతాన విషయంలో ఎటువంటి బెంగ అక్కర్లేదు పిల్లలు వాళ్ళ అభివృద్ధి దూర ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి అలాగే పై చదువులు వాళ్ళకి అనుకూలంగా ఉందని చెప్పేసి కూడా మనం వృషిక రాశి వాళ్ళకి చెప్పొచ్చు ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అని చెప్పేసి మీకు మరోసారి తెలియజేస్తున్నాను ముఖ్యంగా వృచ్చిక రాశి వాళ్ళందరూ కూడా మీ యొక్క ఎవరైతే విశాఖ నక్షత్రం నాలుగో పాదంలో పుట్టాడో గురుమంత్రాన్ని అనురాధ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు శని మంత్రాన్ని జ్యేష్టా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు బుధ మంత్రాన్ని చదువుతూ కుజ మంత్రాన్ని కూడా రోజు ఏడు సార్లు చదివితే అనుకూలమైనటువంటి వాతావరణం మీకు కనిపిస్తుంది చెప్పేసి తెలియచేయడం జరిగింది మీరందరూ కూడా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావించండి జాతక రీత్యా ఎటువంటి సందేహాలున్నా కూడా నన్ను కాంటాక్ట్ చేయడం మర్చిపోవద్దు మీ గోపాల్ అయ్యంగార్ సర్వేజన సుఖినో భవంతు